పాస్టర్లంతా చర్చిలో ప్రతి వారము కూడా ఒక కథ మాత్రం రికార్డు అరిగిపోయేలా తమ నాలుక అలసిపోయేలా వినేవాళ్ళ చెవుట్లు తూట్లు తూట్లు పోయేలా చెబుతూనే ఉంటారు. అదేమిటంటే యేసయ్య ఒక వేసిని అమ్మా అన్నాడంటూ చాలా నాటకీయంగా అద్భుతంగా నటించి మరీ చూపిస్తూ ఉంటారు. కానీ ఈ కథ నిజంగా అసలు బైబిల్లో ఉందా లేదంటే మధ్యలోనే కొంతమంది ఈ పాస్టర్లు ఫాదరీలు చేర్చారా? యేసయ్యను ఒక కరుణామయుడిగా ఒక మహానుభావుడిగా ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప వ్యక్తిత్వంగా నిరూపించడానికి ఇటువంటి కట్టుకథలు యాడ్ చేశారా అనేది ఈ వీడియోలో మనం చారిత్రక ఆధారాలతో సహా తెలుసుకోబోతూ ఉన్నాం. ఆల్రెడీ యేసయ్య సిలువ మీద చావబోయే ముందు నన్ను ఈ విధంగా చేస్తున్న వాళ్ళందరూ ఏదో తెలియక చేస్తున్నారు, వాళ్ళని క్షమించాను, ఓ దేవుడా క్షమించు అని చెబుతూ చచ్చిపోయినట్టు ఒక కట్టుకథ అల్లినట్టు గత వీడియోలో నేను వివరించాను. ఈ వీడియోలో యేసయ్య వేశ్య ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ అద్భుతమైన కథ యొక్క భండారం అంతా తేల్చేయబోతూ ఉన్నాను. బైబిల్ అనేది ఒక ఒరిజినల్ గ్రంథము కాదు, దీన్ని ఒకరో ఇద్దరో రాయనూ లేదు. ఇది కొన్ని వందల సంవత్సరాల తరబడి కొన్ని వందల వేల మంది స్క్రైబ్స్ అంటే రచయితలు వాళ్ళకి నచ్చినట్టుగా పాస్టర్లు చెప్పినట్టుగా ఫాదరీలు బిషప్పులు కావాలని వాళ్ళకి నచ్చిన విధంగా దీన్ని ఒక కట్టుకథను తయారు చేసి వాళ్ళు ఎంతోమంది అమాయక ప్రజల్ని మోసం చేశారు. అలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కట్టుకథలు రాసుకుంటూ పోయారు. దాంట్లో చివరికి వాళ్ళందరూ తన్నుకొని కౌన్సిల్ ఆఫ్ నిసియాలో వాళ్ళకి కామన్గా అందరికీ నచ్చిన కట్టుకథలను మాత్రమే ఉంచుకొని మిగతా కథలను తీసేశారు. అలా సౌలభ్యాన్ని బట్టి అవసరమైనప్పుడు కొన్ని కొత్త కథలను చేర్చుకోవడం, ఉన్న కథలను మార్పులు చేర్పులు చేయడం కూడా చేస్తూ వచ్చారు. సరే, వీటన్నింటికి ఆధారాలు ఎక్కడా ఏమిటి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అన్ని ఆధారాలు నేను చూపించబోతూ ఉన్నాను. మనకి బైబిల్కి సంబంధించినటువంటి ప్రాచీన రాత ప్రతులు ఎన్నో మనకి మ్యూజియంస్లోను ఇంకా చారిత్రక పరిశోధకుల దగ్గర ఉన్నాయి. ఆ రాత ప్రతుల్ని మరియు మోడర్న్ బైబిల్ని రెండింటినీ పరిశీలించి చూస్తే ఇందులో ఏవి కట్టుకథలో ఏవి ఒరిజినల్లో మనకి ఇట్టే తెలిసిపోతుంది. మనం చేయాల్సిందల్లా ఈ మోడర్న్ బైబిల్ని మరియు ఆ ప్రాచీన రాత ప్రతుల్లోని ఒక్కొక్క సువార్తలోని ఒక్కొక్క వచనాన్ని జస్ట్ కంపేర్ చేసి ఆ ప్రాచీన రాతప్రతిలో ఉన్న కథలేమిటి, ఈ కొత్త బైబుల్లో ఉన్న కథలేమిటి అనేది చూస్తే మనకి ఇట్టే యేసయ్య భండారం అంతా తెలిసిపోతుంది. డేవిడ్ అనే గొలాయత్ కథలో గొలాయత్ ఒక 15 అడుగులో 17 అడుగులో ఎత్తు ఉన్నట్టుగా, ఆయన చాలా పెద్ద మనిషి అయినట్టుగా, డేవిడ్ ఏమో చాలా చిన్న మనిషి అయినట్టుగా మీకు రకరకాలుగా కథలు వినిపిస్తూ ఉంటాయి. నిజానికి అక్కడ డేవిడ్ యొక్క ఎత్తు 5 నుంచి 6 అడుగులైతే గొలాయత్ యొక్క ఎత్తు కేవలం 6 అడుగులు మాత్రమే. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? తర్వాత రాసిన బైబిల్లో గొలాయత్ యొక్క ఎత్తుని దరిదాపు 12 అడుగుల వరకు మార్చేశారు. ఎందుకు? ఎందుకు అంటే కథను రక్తి కట్టించడానికి. ఇంకా అదేవిధంగా యేసయ్య సిలువ మీద చనిపోతూ ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డోంట్ నో వాట్ దే డూ అని ఆయన తనను సిలువ మీద ఎక్కించి ఇలా తనను ఇబ్బంది పెట్టి కొరడాలతో కొట్టిన వాళ్ళని రక్షించమని ప్రార్థించినట్టుగా ఇంకొక కట్టుకథ కూడా రాశారు. మనకి యేసయ్య మరియు ఒక వేశ్య కథ గాస్పెల్ ఆఫ్ జాన్లో 7:53 నుంచి 8:11 వరకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఆ యేసయ్య ఆ వేశ్యని రక్షించే ఆ కథ అనేది అసలు చాలా ఫేమస్, ఓల్డ్ ఫేమస్. చాలామంది యేసయ్య గురించి తెలియని వాళ్ళు మరియు క్రైస్తవులు కాని వాళ్ళు కూడా ఈ కథను విని యేసయ్యకు ఫ్యాన్స్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. దీన్నే పెరికోప్ అడల్టరే అనే ఒక పేరుతో కూడా పిలుస్తారు లాటిన్లో. కానీ తమాషా ఏమిటంటే ఇంత ముఖ్యమైనటువంటి ఈ కథను 4 సువార్తల్లో కేవలం మనం గాస్పెల్ ఆఫ్ జాన్లో మాత్రమే చూడగలం. ఇంత ముఖ్యమైన కథ, యేసయ్యకు ఇంత పేరు తెచ్చిపెట్టిన కథ, మరి మిగతా ముగ్గురు ఎందుకు మిస్ చేసినట్టు? ఒక్కసారి ఆలోచించండి.
మిగతా ముగ్గురు యేసుకి సంబంధించిన ఏ కథను కూడా మిస్ చేయలేదు. ఆయన సిలువనెక్కే కథ ఉంది, ఇంకా మిగతా ఆయన చెప్పిన వచనాలన్నీ కూడా మిగతా మూడు గాస్పెల్స్లో మనకు కనిపిస్తాయి కొంచెం అటు ఇటుగా. కానీ ఈ అత్యంత ముఖ్యమైన కథ మాత్రం పూర్తిగా మిస్ అయిపోయింది. యేసయ్య ఒక గ్రామంలో వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదు మత పెద్దలు ఒక వేశ్యను పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఈమె ఇలా వేశ్యావృత్తి చేసింది, ఇది యెహోవా దేవుడి యొక్క ఆజ్ఞలకు విరుద్ధం కామెను, కాబట్టి యెహోవా చెప్పిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి దీనికి నువ్వే తీర్పు చెప్పు అని యేసయ్యని ప్రశ్నిస్తారు. మోషే చెప్పినట్లుగా మరియు యెహోవా చెప్పినట్టుగా ఆ స్త్రీని ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాల్సిందే. ఇక్కడ ఒక తిరకాసు ఉంది, ఎవరు రాళ్లతో కొట్టాలి అనే దాని గురించి మనకి యెహోవా ధర్మశాస్త్రంలో ఏ విషయం చెప్పలేదు. కానీ ఎవరైనా సరే ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఇక్కడ యేసు ఒక ట్విస్ట్ పెట్టి ఒక చిన్న మెలికి పెట్టాడు. ఇప్పుడు దీన్ని యేసయ్య సమర్థిస్తే ఆయన మంచివాడు కాకుండా పోతాడు. ఒకవేళ దీన్ని ఆయన వ్యతిరేకించినా సమర్థించినా రెండు రకాలుగా సమస్యే. వ్యతిరేకిస్తే దేవుడికి వ్యతిరేకం అవుతాడు, యెహోవాకి వ్యతిరేకం అవుతాడు. సమర్థిస్తే ఆయన హీరో కాకుండా పోతాడు. అందుకని ఇక్కడ ఆయన మట్టిపై వేలితో ఒక వాక్యాన్ని రాస్తాడు. ఆయన మట్టిలో ఏం రాశాడో మనకి జాన్ 8:7 కనిపిస్తుంది. హీ దట్ ఈజ్ వితౌట్ సిన్ అమాంగ్ యూ లెట్ హిమ్ క్యాస్ట్ ద ఫస్ట్ స్టోన్ ఎట్ హర్. మీలో పాపము చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను రాళ్లతో కొట్టి చంపండి అని అందులో ఉంది. ఇది విన్న వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా, మేము కూడా మేమెవరూ పాపము చేయకుండా లేము, అందరం పాపులమే, కాబట్టి ఈమెను కొట్టి చంపే అర్హత మాకు లేదని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. తర్వాత యేసయ్య, నేను నిన్ను ఏమీ చేయను, నువ్వు ఇంకా ఇటువంటి వ్యభిచారం వంటి పాపాలు చేయవద్దు, వెళ్ళిపో అని చెప్తాడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఇష్టమైన కథ ఇది. మెల్ గిబ్సన్ తీసిన ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో కూడా ఈ సీన్ అనేది చాలా బాగా తెరకెక్కించారు. కానీ మీకు ఎంతమందికి తెలుసు, ఇది పూర్తిగా ఒక కట్టు కథ. ఒరిజినల్ బైబిల్లో ఈ కథ అసలు ఎక్కడా మనకు కనిపించదు. ఈ కట్టు కథని తర్వాత కొంతమంది ఫాదరీలు బిషపులు యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారో మీకు చివరిలో చెప్తాను. అసలు బైబిల్కి సంబంధించిన పురాతన రాతప్రతులు ఏవో మీకు తెలుసా? ముఖ్యంగా 4 రాతప్రతులు అత్యంత పురాతనమైనవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. చాలామంది చారిత్రక పరిశోధకులందరూ ఈ 4 రాతప్రతులను స్టాండర్డ్గా తీసుకుంటారు. అవేమిటంటే పపైరస్ 75, పపైరస్ 66, కోడెక్స్ వాటికానస్, కోడెస్ సినాటికస్. ఇందులో పపైరస్ 75 అనేది అరౌండ్ 200 CE రాయబడిందంట. 66 అనేది కూడా ఇంచుమించు అదే సమయంలో రాయబడింది. ఈ రెండు కూడా చాలా పురాతనమైనటువంటి బైబిల్ యొక్క రాతప్రతులు. ఈ రాతప్రతులు రెండింటిలో కూడా మనకి యేసయ్య వేసే కథ అస్సలు కనిపించదు. దీనికి సంబంధించిన కథ పూర్తిగా లేకపోయినా ఆ పాత్రలు కానీ ఆ క్యారెక్టర్లు కానీ అందులో కొంచెం ఒక్క వచనం కూడా మనకి ఈ రెండు అత్యంత పురాతనమైన మ్యానుస్క్రిప్ట్లో కనిపించదు. తర్వాత ఇంకొక 100 తర్వాత అరౌండ్ 300-400 CE రాసినటువంటి కోడెక్స్ వాటికానస్లో కానీ కోడెక్స్ సినాటికస్లో కానీ ఈ రెండింటిలో కూడా మనకి ఈ కథ అస్సలు చూచాయిగా కూడా కనిపించదు. అంటే బైబిల్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పురాతన రాతప్రతుల్లో వేటిలో కూడా ఈ వేస్తిని క్షమించే కథ అస్సలు లేదు. మరి ఇందులో గాస్పెల్ ఆఫ్ జాన్ కనుక మీరు చదివినట్లయితే మీకు 753 తరువాత 8:11 వచనం వచ్చేస్తుంది. 753 నుంచి 8:11 వరకు ఉన్నటువంటి ఆ దరిదాపు 20 వచనాలు కూడా పూర్తిగా మీకు మిస్సింగ్ అన్నమాట ఈ 4 మ్యాన్యుస్క్రిప్ట్స్లో. మరి ఇంత పురాతనమైన ఈ 4 మ్యాన్యుస్క్రిప్ట్స్లో ఆ వచనాలు అస్సలు లేవంటే దాని అర్థం ఏమిటి? ఖచ్చితంగా కొంతమంది బిషప్పులు దీన్ని తమ యొక్క స్వలాభం కోసం, యేసును ఒక హీరోగా తయారు చేసి డబ్బు సంపాదించడం కోసం తరువాత యాడ్ చేశారు. సరే ఈ కథ ఏ మ్యాన్యుస్క్రిప్ట్లో ఉంది అంటే కోడెక్స్ బెజే అనే మ్యాన్యుస్క్రిప్ట్లో ఉంది. ఇది 400-500 రాశారనమాట. అప్పటికి క్రైస్తవ మతం అనేది ఒక పెద్ద మతంగా రూపుదిద్దుకొని మత మార్పిళ్ళు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో యేసయ్యని ఒక సూపర్ హీరోగా ఒక కరుణామయుడుగా చిత్రీకరించడానికి ఇటువంటి కథలు ఎన్నో రాశారు.
వాటిల్లో కొన్ని కథలు పోగా ఇటువంటి కథల్లో కథలు కొన్ని మిగిలాయి అన్నమాట. వాటిల్లో మిగిలినటువంటి ముఖ్యమైన కథల్లో ఇదొక కథ. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ 400 సిఈకి ముందు రాసినటువంటి కథల్లో ఎక్కడా కూడా ఏసై ఇలా కరుణామయుడిగా కనిపించడు. ఆయన చాలా క్రూరుడిగా కనిపిస్తాడు. నన్నే నమ్మని వాళ్ళందరినీ చంపండి, వాళ్ళ మెడకి బండరాయి కట్టి వాళ్ళని సముద్రంలో పడతోయండి అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఏసై చిన్నప్పుడు కూడా ఎంతోమంది పిల్లల్ని చంపేసినట్టుగా మనకి చైల్డ్ గాస్పెల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా రిమూవ్ చేసి ఈ 400 to 500 దగ్గరికి వచ్చేసరికి ఏసైని అందరూ కూడా ప్రేమించగలిగేటువంటి ఒక ఆదర్శవంతమైన పాత్రగా చిత్రీకరించడానికి ఇలా చేశారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ తమాషా ఏమిటంటే ఆ అరౌండ్ 400 to 500 సిఈలో రాసినటువంటి కథల్లో కూడా అక్కడ ఉన్న కథ ఈ మోడర్న్ బైబుల్లో ఉన్న కథకి పూర్తిగా పోలికలు లేవు. అక్కడ ఉన్న కథ కేవలం ఒక 2-3 లైన్స్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మోడర్న్ బైబుల్స్లో ఉన్నటువంటి ఈ కథను పరిశీలిస్తే ఇది కొంచెం ఎలాబొరేట్గా ఇంకా యేసయ్య యొక్క ఆ కరుణామయ తత్వాన్ని, యేసయ్య యొక్క క్షమాతత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఇది ఇంకా ఎలాబొరేట్గా చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని బట్టే మనకి స్పష్టంగా అర్థమైపోతుంది ఇది ఒక ప్రక్షిప్తము, ఇది ఒరిజినల్గా లేదు. ఏసయ్యను ఒక సూపర్ హీరోగా చిత్రీకరించడానికి పోపులు ఫాదరీలు వాళ్ళు ఒక్కొక్క సంవత్సరంలో తర్వాత ఈ ఒరిజినల్ ఒక కథను సృష్టించి దాన్ని కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇలా తీసుకొచ్చారు అనే విషయం అర్థమైపోతుంది. ఈ విషయాన్ని ఎంతోమంది లింగ్విస్టిక్ పరిశోధకులు కూడా నిర్ధారించారు. ఎలా అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ మిగతా వచనాలను ఈ వచనాలను వాళ్ళు పరిశీలించిన తర్వాత అక్కడ రైటింగ్ స్టైలు ఈ యేసును క్షమించే కథలోని రైటింగ్ స్టైలు మ్యాచ్ అవ్వడం లేదు కాబట్టి ఈ కథ అనేది తరువాత చేర్చారు అని లింగ్విస్టిక్ పరిశోధకులు కూడా నిర్ధారించారు. ఈ కథలో ఉపయోగించినటువంటి పదాలు పదబంధాలు బైబిల్లోని మిగతా పురాతన కథల్లో ఎక్కడా కూడా వాడలేదంట. అంటే ఇది రాసినటువంటి రచయితలు చాలా కాలం తరువాత, బైబిల్ రాసిన చాలా కాలం తరువాత రాశారు అని కూడా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ కథను రాసిన రచయిత మిగతా బైబిల్లోని ఈ గాస్పెల్ ఆఫ్ జాన్లోని మిగతా వాక్యాలు రాసిన రచయిత ఇద్దరు వేరే అనే విషయం కూడా అర్థమైపోతుంది. ఇలా బైబిల్ని తమకు నచ్చినట్టుగా మార్చుకుంటూ యేసు అనే ఒక కల్పిత పాత్రని వాడుకుంటూ ఆయన మీద లేనిపోని కట్టుకథలు సృష్టించుకుంటూ ఆయన ఒక సూపర్ హీరోగా చేసుకుంటూ వాళ్ళ మతాన్ని ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీగా మార్చారు పోపులు ఫాదరీలు. వీటి గురించిన నిజాలు తెలుసుకోకుండా అసలు పుట్టని యేసు ఒక మహానుభావుడని చాలా గొప్పవాడని ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ ఎంతోమంది అమాయక క్రైస్తవులు మోసపోతూ ఉన్నారు. హరి ఓం.